నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. నేను సుష్మా. ముందుగా హెడ్లైన్స్. దమ్ముంటే ఆ 40 మంది డిఎస్పీల పేర్లు చెప్పు. వైఎస్ జగన్ కు సవాల్ విసిరిన దేవినేని ఉమా. పక్కా ప్లాన్ ప్రకారమే నాపై దాడి చేశారు సూత్రధారి అంబటి రాంబాబేనన్న కోడెల శివప్రసాద్. ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ. కృష్ణా జిల్లాలో తాగునీటి కటకట, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న మచిలీపట్నం వాసులు. సూర్యాపేటలో గుప్త నిధుల తవ్వకాల కలకలం, పోలీసుల సోదాలు, 20 కిలోల బంగారు నాణేలు లభ్యం. నాగర్ కర్నూలులో కానిస్టేబుల్ వీరంగం, మద్యం మత్తులో యువతులతో కలిసి హల్చల్. కర్ణాటకలో మళ్లీ ఆపరేషన్ కమల్, ఈసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాదన్న సిద్ధారామయ్య. తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు, మండుతున్న ఎండలతో జనం విలవిల. డీటెయిల్స్ చూస్తే తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐటీ గ్రిడ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఎస్ఎల్ నివేదిక సిట్ అధికారులకు చేరింది. 40 హార్డ్ డిస్క్లను విశ్లేషించి రిపోర్టును అందజేసింది. హార్డ్ డిస్క్లో ఏపీ, తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల డేటా ఉన్నట్లు గుర్తించారు. నివేదిక ఆధారంగా సిట్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఐటీ గ్రిడ్ సీఈఓ అశోక్ను పట్టుకునేందుకు సిట్ వేట ప్రారంభించింది. ప్రాథమిక విచారణ, కాల్ డేటా విశ్లేషణ ద్వారా అశోక్ ఏపీలో తలదాచుకున్నట్లు ఇదివరకే సిట్ గుర్తించింది. ఇప్పుడు అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏపీకి వెళ్లాయని, త్వరలోనే అశోక్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఇక ఐటీ గ్రిడ్ హార్డ్ డిస్క్లలో చాలా రికార్డులు ఉన్నాయని, అందులో ఏపీ, తెలంగాణకు సంబంధించిన డేటా రిపోజిటరీ, స్టేట్ రెసిడెంట్ డేటా హబ్స్లో మాత్రమే ఉండాల్సిన డేటా పెద్ద మొత్తంలో ఐటీ గ్రిడ్ సంస్థకు ఎలా వచ్చిందని అధికారులు ఆరాతీస్తున్నారు. జాతీయ భద్రతకు సంబంధించిన అంశం కావడంతో ఆధార్ సంస్థకు కూడా ఫిర్యాదు చేయాలని సిట్ అధికారులు ఢిల్లీలోని ఆ సంస్థ కేంద్ర కార్యాలయ అధికారులకు ఒక లేఖలో సూచించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మాదాపూర్లోని ఆధార్ అధికారులు 4 రోజుల క్రితం మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజల వ్యక్తిగత సమాచారం పెద్ద మొత్తంలో అమెజాన్ వెబ్ సర్వీస్లో ఉంచడం ద్వారా ఆధార్ చట్టం ప్రకారం తీవ్రమైన నేరం కావడంతో ఆ కోణంలోనూ సిట్ దర్యాప్తు జరుపుతోంది. ఏపీలో 5 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఈసీ సిఫారసు చేసింది. గుంటూరులో 2, నెల్లూరులో 2, ప్రకాశంలో 1 చోట రీపోలింగ్ నిర్వహించాలని సిఫారసు చేసింది. కాగా హింసాత్మక ఘటనలు, సాంకేతిక కారణాల వల్ల ఆయా కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. రీపోలింగ్ నిర్వహించాలని ఈసీ సిఫారసు చేసింది. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలంలోని శ్రీ సూర్యచంద్ర నేతి ఫ్యాక్టరీ సమీపంలోని డ్రైనేజీలో వివిప్యాట్ స్లిప్పులు ప్రత్యక్షమయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు అవి మాక్ పోలింగ్ స్లిప్పులా లేక అసలు వివిప్యాట్ ఎలక్షన్ స్లిప్పులా అని తేల్చే పనిలో పడ్డారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వివిప్యాడ్ స్లిప్పుల వ్యవహారం రీపోలింగ్ కు దారితీసింది. సంచలనం రేపిన ఈ ఘటనపై ఎన్నికల కమిషనర్ విచారణ చేపట్టింది.
ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 133, 134 బూతులకు సంబంధించిన స్లిప్పులుగా గుర్తించారు. దీంతో రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. 2 రోజుల్లో పోలింగ్ తేదీలు వెలువడే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను ఆపలేమని హైకోర్టు స్పష్టం చేసింది. పంచాయతీరాజ్ చట్టం 2285 ఏ ప్రకారం రిజర్వేషన్లు 50% లోబడే ఉండాలని హైకోర్టు పేర్కొంది. పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్నికల సంఘం బీసీ కార్పొరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 3 వారాల్లో తాము పంపిన నోటీసులకు కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విశాఖ జిల్లా సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో ఘనంగా జరిపారు. సింహగిరి మాడవీధుల్లో రథోత్సవాన్ని నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. దేవస్థానం ఈవో కె రామచంద్రమోహన్ ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. కడప జిల్లా ఒంటిమెట్ట శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు హనుమంత వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలోని 4 మాడవీధుల్లో మంగళ వాయిద్యాలు, చెక్క భజనలు, కోలాటాలు, భక్తజన సంద్రంతో స్వామివారి ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగింది. పోలవరం ప్రాజెక్టు పనులను అథారిటీ కమిటీ సభ్యులు పరిశీలించారు. ప్రాజెక్టు స్పిల్వే, డయాఫ్రమ్ వాల్, అప్పర్ లోయర్ కాపర్ డ్యామ్ పనులను పరిశీలించారు. ఇప్పటివరకు పనులు ఎంతవరకు జరిగాయనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రావిటీ ద్వారా నీరు అందించాలంటే పనులు వేగవంతం చేయాలని అధికారులకు కమిటీ సభ్యులు సూచించారు. We have reviewed the progress of each and every item. We have identified some critical items where work is required to be completed before monsoon season. We have given directions to the agencies accordingly. That's it. How we are placed? కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ప్రజలు తీవ్ర నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. చాలీ చాలని నీటి సరఫరాతో ప్రజల గొంతెండుతోంది. పట్టణంలోని జలాలపేట 23వ వార్డులో ఉదయం 15 నిమిషాలు మాత్రమే తాగునీటిని వదులుతున్నారు. దీంతో వీధి కుళాయిల వద్ద నీటిని పట్టుకునేందుకు మహిళలు పోటీ పడుతున్నారు. మరో అర్ధగంట సరఫరాను పొడిగించాలని మహిళలు కోరుతున్నారు. కమియాపూర్ భూములపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. రాష్ట్ర ప్రభుత్వం సేల్ డీడ్ రద్దు చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఈ రద్దు ఉత్తర్వులు నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టులో ఉన్న కేసులు పరిష్కారం అయ్యే వరకు స్టే విధిస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. మియాపూర్ భూములు
ఇక పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెంలో వీఆర్ఓ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. యూనియన్ బ్యాంక్ మాజీ మేనేజర్ కోడే శ్రవణ్ కుమార్ తనకు ఉన్న 30 సెంట్ల భూమికి పాస్ పుస్తకాలు ఇవ్వడానికి వీఆర్ఓ రాంబాబు 60,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. వీఆర్ఓ రాంబాబు 30,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మంచి స్థాయిలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యన్నారు. ఇక్కడ పరంపూడి గ్రామంలో 30 సెంట్ల స్థలం 2018లో కొన్నారు. ఇక్కడ పరంపూడి 1గా పనిచేస్తున్నటువంటి వీఆర్ఓ గారు అల్పా రాంబాబు గారు అతను లంచం డిమాండ్ చేశారని చెప్పి 30,000 రూపాయలు ఇవ్వమంటున్నారని చెప్పి మాకు ఫిర్యాదు వచ్చింది. ఆ ఫిర్యాదు మీద కేసు నమోదు చేసాం. ఈవేళ ఆయన రాంబాబు గారు ఆయన ఆఫీస్లో 30,000 రూపాయలు తీసుకుంటుండగా అతనికి పట్టుకున్నాం. ఈ కేసు విచారణ చేసి పట్టాదారు పాస్బుక్ ఎప్పుడు ఇష్యూ అయింది, ఇప్పటివరకు ఎందుకని ఇవ్వలేదు అనేటువంటి విషయాలు, ఇంకా వేరే పట్టాదారు పాస్పుస్తకాలు కూడా ఈయన దగ్గర ఉన్నాయి, అవి ఎప్పుడెప్పుడు వచ్చాయి, ఎందుకని ఉన్నాయి, ఆయన అయితే ఎలక్షన్ బిజీలు ఉన్నాను ఇవ్వలేదని చెప్పి చెప్తున్నాడు, ఆయన వెర్షన్ కూడా తీసుకుంటాం, కులశంగా వెరిఫై చేసి అతన్ని న్యాయస్థానం. దట్టమైన అడవి, కమ్మేసిన ఎత్తైన గుట్టలు, ఆ గుట్టలపై మోడుబారిన బతుకులు, వన్యప్రాణులతోనే వారి సావాసం. తలదాచుకునేందుకు సరైన గూడు లేదు, గొంతు తడిపేందుకు నీరు లేదు. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం రేగల్ల గ్రామ పంచాయతీ పరిధిలోని క్రాంతినగర్లో నివసిస్తున్న ఛత్తీస్గఢ్ వలసగొత్తి కోయిల జీవన స్థితి. కనీస అవసరాలు లేక బతుకు సాగదీస్తున్న అడవి బిడ్డలపై వన్ టీవీ స్పెషల్ ఫోకస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం వేళ్ల గ్రామ పంచాయతీ గ్రామంలో ఎత్తైన గుట్టపై సుమారు 15 ఏళ్లుగా స్థిర నివాసాలు ఏర్పరచుకుని నివసిస్తున్న గొత్తికోయిల జీవన పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. దట్టమైన అటవీ ప్రాంతంతో పాటు రోడ్డు సౌకర్యం లేని అటవీ ప్రాంతంలో తలదాచుకుంటూ సుమారు 250 మంది జనాభా కలిగిన 46 కుటుంబాల గొత్తికోయిలు జీవిస్తున్నారు. వీరికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల వేళ ఓట్ల కోసం మాత్రమే వెళ్లే నేతలు వారు ఇచ్చిన హామీలను మాత్రం నెరవేర్చడం లేదు. దీంతో కీచురాళ్ల ధ్వనిలో చిమ్మ చీకటి నడుమ బతుకు జీవుడా అంటూ బతుకును వెళ్లదీస్తున్నారు. కూడు గూడు పౌష్టిక ఆహారం లేక బక్కచిక్కిన బాల్యం వారిని వెక్కిరిస్తోంది. విద్య వైద్యం అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వలస జీవులైన గొత్తికొయ్యలు ఈ అడవి ప్రాంతంలో స్థిర నివాసాలు ఏర్పరచుకోవడమే కాకుండా స్థానికతను సాధించుకొని ఓటు హక్కును సంపాదించుకున్నారు. ఎన్నికల ముందు క్రాంతినగర్ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చిన నేతలు ఎన్నికలయ్యాక ముఖం చాటేయడంతో గిరిపుత్రులు మండిపడుతున్నారు. గొంతు తడుపుకునేందుకు 4 కిలోమీటర్ల నడక, త్రాగటానికి మంచినీరు దొరకక గొత్తికోయలు అల్లాడుతున్నారు. సమీపంలో చెరువులు ఎండిపోవడంతో దూర ప్రాంతంలో ఉన్న చెలిమకు వెళ్లి నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎండాకాలంలో అయితే ఇక చెప్పనవసరం లేదు, పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. 4 కిలోమీటర్ల మేర నడిచి చెలిమల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. తాగడానికే నీరు లేక అల్లాడుతుంటే ఇక నిత్యావసరాల పరిస్థితి దేవుడెరుగు. ఇన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్న గిరిపుత్రులను పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. కనీసం అధికారులెవరూ కూడా ఇటువైపు తొంగి చూడడం లేదు, కనీసం చేతి పంపును కూడా ఏర్పాటు చేయలేకపోతున్నారు. కనీస అవసరాలకు నోచుకోని గిరిపుత్రులు నిత్యం బతుకుపోరు చేస్తున్నారు. బాల్యం నుంచే అడవి బాట పట్టిన చిన్నారులు చదువుకునేందుకు సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మానవుడి కనీస అవసరాలైన కూడు గూడు ఆరోగ్య సదుపాయాలను ఇప్పటికైనా ప్రభుత్వం కల్పించాలని కోరుకుందాం. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో మద్యం మత్తులో పోలీస్ కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. కడతాల్ మండలం మైసిగండిలో ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో ముషీరాంబాగ్ పిఎస్ కానిస్టేబుల్ మోహన్, ఇద్దరు యువకులు, ఇద్దరు యువతులు రోడ్డుపై వీరంగం సృష్టించారు. మీడియా ప్రతినిధులను దుర్భాషలాడుతూ దాడి చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఐదుగురిని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడికి చేరుకున్న మీడియా ప్రతినిధులపై మోహన్ దుర్భాషలాడుతూ మరోమారు దాడికి చేశారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో వృద్ధుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఘనపురం మండలం చెల్పూరు గ్రామం మాలవాడలో ఈ ఘటన జరిగింది. ఇంటి ముందు నిద్రిస్తున్న జూకంటి సమ్మయ్యను గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. మృతుని కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 358 ఇనుప గనుల్లో లీజు కేటాయింపులు పొడిగింపులపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. అదేవిధంగా ఒడిశా, జార్ఖండ్, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు సిబిఐకు నోటీసులు పంపింది. గనుల లీజుల కేటాయింపు పొడిగింపుల్లో అవకతవకలు జరిగాయని, ప్రభుత్వ ఖజానాకు 400,000 కోట్ల మేర నష్టం వాటిల్లిందని న్యాయవాది మనోహర్ లాల్ శర్మ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఇక ఆర్థిక నేరగాడు నీరవ్ మోదీకు సహకరించేలా వ్యవహరించారనే అభియోగంపై ఎన్ఫోర్స్మెంట్ ప్రత్యేక డైరెక్టర్ వినీత్ అగర్వాల్పై బదిలీ వేటు పడింది. నీరవ్ మోడీ కేసులో లండన్ వెళ్లిన ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ డైరెక్టర్ సత్యబ్రత్ కుమార్ ఆకస్మికంగా బదిలీ అయ్యారు. వినీత్ అగర్వాల్ తీసుకున్న ఈ ఆకస్మికంగా నిర్ణయం వివాదానికి దారితీసింది. నీరవ్ మోడీ కేసును నీరుగార్చేందుకే బదిలీ చేశారని ఆరోపణలు వ్యక్తమయ్యాయి. దీన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వినీత్ అగర్వాల్ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిజామాబాద్ జిల్లా వర్ణి మండలంలో దొంగలు రెచ్చిపోతున్నారు. 15 రోజుల వ్యవధిలో 10 దొంగతనాలు జరిగాయి. తాజాగా సత్యపురంలో 2 ఇళ్లలో దొంగలు పడ్డారు. వల్లూరి లక్ష్మి ఇంట్లోకి చొరబడి 2 తులాల బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు. తాళం వేసి ఉన్న సీతమ్మ ఇంట్లో నగదు, వెండి ఆభరణాలు దోచుకున్నారు. లక్ష్మి బిగ్గరగా అరవడంతో దొంగలు పరారయ్యారు. వర్ణి పోలీసులు 2 అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నోరు పట్టేసేసుకుని పైసలు నాకైతే సరిగ్గా ముఖానికి ఇట్లా పెట్టుకున్నారు. వాళ్ళు గొంతు గుర్తుపెట్టాను నేను. నిన్నే అటకాయించాను నేను అక్కడ. నాది ఇల్లు ఖాళీ చేసేయండి అని అంటే నీకు 5 కావాలా, 2 ఏళ్ళు కావాలా, 10 ఏళ్ళు కావాలని అటకారంగా మాట్లాడాడు. మాట్లాడితే నేను సబ్బుడు కాకుండా వచ్చేసాను. ఇంక నేను మాట్లాడినాను. నువ్వు రేపు ఇంటికి రా, ఖాళీ చేసిద్ది కానీ చెప్పేసి వచ్చేసాను అంతే. ఆ అబ్బాయి పేరు ఏమో ఉంది అక్కడ, ఆ రూమ్లో ఉండేవారు. ఆ అబ్బాయి అంటంతో ఆ అబ్బాయే ఇక ముసుకొసుకోవటం వల్ల నేను సరిగ్గా పట్టలేదు. నేను ఏం చూడలేదు నిద్రకాళ్ళని. నేను గొంతు పట్టేసుకునేదాన్ని నేను అరుపుతోటే ఉన్నాను. ఇంకా పోయినాయండి. ఒక 5 దాకా ఉంటే పర్సు పోయింది. గోల్డ్ అయితే మెళ్ళది అక్కడ పర్సులో పెట్టుకుని అందులో పెట్టుకున్నాను. 2 తులాలది గొలుస్తుంది. గాజులు కూడా పట్టుకుపోయారు. గాజులు కాకపోతే గిల్టీ అయి చెప్పామండి. చెప్తే తీసుకునే
ప్రకాశం జిల్లా కంభం వాసులు దాహంతో అల్లాడుతున్నారు. చెరువు నీరు లేక వర్షాలు లేక చుక్క నీటి బొట్టు కోసం కిలోమీటర్ల దూరం సైతం లెక్క చేయకుండా వెళ్లి తెచ్చుకునే పరిస్థితి. కుళాయిల్లో నీరు రాక ప్రభుత్వం ఏర్పాటు చేసిన నీటి ట్యాంకర్లు రాక ప్రజలు నీటి కోసం అలమటిస్తున్నారు. నీటి సమస్యపై ఎన్నిసార్లు ధర్నాలు చేసినా కానీ అధికారులు చలించడం లేదు. నీటి సమస్యపై అల్లాడుతున్న కంభం మండల వాసులపై ఒంటివి న్యూస్ స్పెషల్ ఫోకస్. ప్రకాశం జిల్లా కంభం పట్టణం అంటేనే ఆసియా ఖండంలో అత్యంత పెద్ద చెరువు కలిగి పచ్చని పొలాలతో కలకలలాడే ప్రాంతం. ఇది గతం. కానీ ఇక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోయి ఇప్పుడు ఒక బిందె నీరు దొరకకపోవడం చాలా కష్టంగా మారిపోయింది. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాక వానలు లేక చెరువులో నీరు లేక రైతులు పంటలు పండించడానికి కాదు కదా, ఒకరోజు వారి కాలకృత్యాలకు సైతం నీరు లేక ప్రజలు అల్లాడుతున్నారు. కనీసం దాహార్తిని తీర్చుకోవడానికి గుక్కెడు మంచినీళ్లు కూడా దొరకడం లేదు. గత 2 సంవత్సరాల నుండి జిల్లాలో ఒక గిద్దలూరు నియోజకవర్గమే కాక దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. దీనిపై పత్రికల్లో పలు కథనాలు రావడంతో అధికారులు చొరవ తీసుకుని పదుల సంఖ్యలో ఉన్న నీటి ట్యాంకర్లు ఇప్పుడు రోజు 100ల సంఖ్యలో నీటి సరఫరా జరుగుతున్నట్లు లెక్కలు చూపుతున్నారు. ఒక ఖమ్మం మండలంలోని మేజర్ పంచాయతీలైన కందులాపురం, ఖమ్మంలోనే 400 నీటి ట్యాంకర్లు రోజు సరఫరా అవుతున్నాయని అధికారులు తెలుపుతున్నారు. అయితే ప్రజలు మాత్రం సదరు పంచాయతీలో మాత్రం 10 రోజులైనా కానీ నీటి సరఫరా చేయడం లేదని వాపోతున్నారు. ఎన్నిసార్లు ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఫిర్యాదు చేసినా కానీ ఎటువంటి ఫలితం లేదని చెబుతున్నారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ప్రశ్నిస్తే ఇది తమ పని కాదని, పంచాయతీ అధికారుల పని అని, పంచాయతీ అధికారులను ప్రశ్నించగా ఇది ఆర్డబ్ల్యూఎస్ అధికారుల పని అని ఒకరిపై ఒకరు చెబుతున్నారు. ఇదిలా ఉంటే గిద్దలూరు నియోజకవర్గంలో ఎన్నికలు జరిగిన తర్వాత కొన్ని పంచాయతీ పరిధిలోని తమ నాయకులకు ఓటు వేయలేదని చెప్పి నీటి ట్యాంకర్లను సరఫరా చేయడం నిలిపివేశారు. కొన్ని ప్రాంతాల్లో ఒక పంచాయతీలో సరఫరా చేసే నీటి ట్యాంకర్లను అధికార దుర్వినియోగంతో నేతల కనుసన్నలతో వేరే ప్రాంతంలో ట్యాంకర్లు పంపిణీ జరిగింది. ఇలాంటి పరిస్థితితో ప్రజలు పగలు రాత్రి అని తేడా లేకుండా నీటి కోసం ఎదురు చూస్తున్నారు. గతంలో ప్రజలు ఎన్నిసార్లు ధర్నాలు చేసినా కానీ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితిపై నియోజకవర్గంలోని కంభం మండలం అధికారిని ఒంటీవీ ప్రశ్నించగా ఆ నీటి ట్యాంకర్లు ఎక్కడ ఎన్ని వెళ్తున్నాయనేది కూడా ఆ అధికారికి సరిగా తెలియకపోవడంపై అధికారుల నిర్లక్ష్యం ఎంతుందో అనేది తెలుస్తుంది. అంతేకాకుండా ఆయన చెప్పే కాకమ్మ కథలు కూడా అలానే ఉన్నాయని, నీటి ట్యాంకర్లు ఎప్పుడు సరఫరా చేస్తామనే జవాబు కూడా లేదు. గ్రామాల పరిసర ప్రాంతాల్లో బోర్లేసి నీళ్లు కొంతకాలం తోలారు. ఇవి కూడా ఎండిపోవడం వల్ల నకలగండి దగ్గర, చెరువు నకలగండి దగ్గర బోర్లు వేసి నీటి సరఫరా చేస్తున్నారు. అదేవిధంగా అవి కూడా ఇప్పుడు ఇటీవల కాలం ఏం చెప్తున్నారు, దాదాపు ఇప్పుడు ఖమ్మం బేస్తారపేట మండలాల్లో, తర్వాత ఖమ్మం గందలవరం పంచాయతీల్లో దాదాపు 15 రోజుల నుంచి నీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మామూలు కొళాయిల నీరు మర్చిపోయి దాదాపు 2 సంవత్సరాలు అయింది. ట్యాంకర్ చేసినటువంటి సరఫరా నీరు కూడా సక్రమంగా చూడడం లేదు. దాదాపు 10 రోజులు 15 రోజులు పడుతుంది ట్యాంకర్ రావడానికి. అయితే ఎంటకాయ నీళ్ళు రావడం లేదని మేము అడిగితే ఎన్నికలు ఉన్నాయి, అందువల్ల ఈ పనులలో ఉన్నామని ఒకసారి చెప్తున్నారు. అదేవిధంగా మళ్ళీ ఆ నకలగండి దగ్గర వేసినటువంటి ఆ కొళాయిలు కూడా, బోర్లు కూడా ఫెయిల్ అయినాయి ఒకటి. తర్వాత తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయలేదని నెహ్రూ నగర్కు అక్కడ నీళ్లు దొరకకుండా ఆపారు. పైపుల ద్వారా కొళాయిల ద్వారా నీళ్లు సరఫరా చేయొచ్చు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నాయంటే ప్రజాప్రతినిధులు, ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, వాళ్ళ కార్యకర్తలు డబ్బు సంపాదించుకోవడానికి లక్షలాది కోట్లాది రూపాయలు సంపాదించుకోవడానికి ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తూ లక్షలాది కోట్లాది రూపాయలు గడిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికైనా అధికారులు స్పందించి
తమ దాహార్తిని తీర్చాలని కంభం ప్రజలు వేడుకుంటున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.